జస్టిస్ రమణ గారు చాలా అద్భుతమైనటువంటి పనిచేశారు ఆయన మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమ అనిర్వచనీయం నో డౌట్ ఆయన పదే పదే ఇచ్చే ఉపన్యాసాలు కానీ ఇదే అలాగే ఇప్పుడు ఒకటి తాజాగా ఒక కేసులో భార్యాభర్తలు ఇద్దరు కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్తే విడాకులకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్తే అమ్మాయి ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నప్పుడు ఏ భాష అనేది తెలుగు అని చెప్పేసి తెలుగులోనే మాట్లాడి తన సహచర న్యాయమూర్తికి కూడా తెలుగుని తనకి వినిపించి ఇంగ్లీష్లో ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి పంపించారు ఇది చాలా గొప్ప విషయం నో డౌట్ అట్ ఆల్ సేమ్ టైం రమణ గారు ఎప్పటికైనా సరే అక్కడ అర్థమైంది కదా భాషా సమస్య మాతృభాష మీద ఉన్నటువంటి గ్రిప్పు వేరే భాషలో రాదు గ్రిప్పు తెప్పించుకో తెప్పించుకోమని చెప్పడంలో తప్పులేదు కానీ వేరే దాంట్లో గ్రిప్పు రావాలంటే మాతృభాషలో మాట్లాడకూడదు అన్నటువంటి కోణమే ప్రధానంగా విద్యా సంస్థల లక్ష్యం కాబట్టి మాతృభాష అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది ఫెయిల్యూర్లు స్కూళ్ళలో సరే అది మనం చేయగలిగింది లేదు న్యాయ వ్యవస్థ పరంగా చట్టాలకు సంబంధించి చూడడం కానీ కానీ న్యాయ వ్యవస్థ పరంగా ఇనిషియేటివ్ జరగాల్సింది ఇప్పుడు అన్ని స్థానిక భాషలలో మాతృభాషల్లో ఇంజనీరింగ్ విద్య కేంద్ర ప్రభుత్వం చెప్పింది అట్లాగే అన్ని రాష్ట్రాలలో క్రింది కోర్టులలో మాతృభాషలో వాదోపవాదాలు ఉండాలి అని కనుక తీర్పిస్తే అది ఖచ్చితంగా ఆచరణలో పెడితే అద్భుతాలలోకి వెళ్ళా అద్భుతం ఆయన మాతృభాష ప్రేమకు అవుతుంది మాతృభాషకి నిజమైన స్వరూపం అవుతారు ఎందుకు అంటే మాతృభాషలో ఆర్గ్యుమెంట్స్ వింటున్నప్పుడు రెండు వైపుల వాదనలు అక్కడ ఉన్నటువంటి కక్షిదారులకి ఇద్దరికి తెలిసిపోతుంది తద్వారా అందులో లోపం తమ లాయర్ ఏమన్నా చేస్తే తెలుసుకోవడానికి వాళ్ళుగా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంటే న్యాయం వందకి ఎనభై తొంభై శాతం న్యాయం జరిగిందన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు తెలియని భాషలో ఇద్దరు లాయర్లు వాదించుకుని ఆ తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ని చూసుకుని దాని మీద జ్యుడిషియరీ మీదన ఒక అపనమ్మకం పెట్టుకునేటువంటి పరిస్థితి నష్టపోయినటువంటి వాడేమో అక్కడ ఏడుస్తున్నాడు లాభపడ్డాడేమో ఇంటికెళ్ళి ఏడుస్తున్నాడు ఆ సిచ్యుయేషన్కి కారణం తనకి తెలియని వాదనలు తన ఎదురుగుండా జరిగి తనకి తెలియనటువంటి భాషలో తనకి తీర్పు వస్తే ఆ తిప్పలు అర్థం కానటువంటి పరిస్థితి ఇంకోటి ప్రతిభ ఉన్నా సరే భాషాపరమైనటువంటి కమ్యూనికేషన్ కమాండ్ లేక స్థానిక న్యాయస్థానాలలో అనేక మంది ఔత్సాహికమైనటువంటి కుర్రోళ్ళు పల్లె ప్రాంతాల నుండి వచ్చి పట్టణ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు లాయర్లుగా ప్రాక్టీస్ చేయలేకపోతూ ఉన్నారు అది కనుక డెవలప్ చేయాలంటే మాతృభాషలో స్థానిక కోర్టులలో విచారణలో ఉంటే బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అది ఒక్కసారి ఆయన ఆలోచించగలిగితే ఒక అతి పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినట్టే